యంగ్ ఎనర్జెటిక్ హీరో ఎవరు అంటే టక్కుని గుర్తొచ్చేది రాజశేఖరే. అయితే ఒక 80ల నాటి దశకంలో పోలీస్ ఆఫీసర్ అంటే మనకి గుర్తొచ్చేది రాజశేఖరే. అంత గొప్పగా నటించేవాడు. నటించడం కన్నా ఆ పాత్రలో ఒదిగిపోయి జీవించేవారు అనడం కరెక్ట్. నిజానికి సినిమాల్లో కానీ బయట కానీ భార్యాభర్తలు అంటే ఒకరే అంటూ ఉంటారు. కానీ జీవిత రాజశేఖర్ విషయంలో మాత్రం అది నిజం. మాటలకు మాత్రమే కాదు, చేతులకి కూడా వీళ్ళిద్దరూ ఒకటే. జీవిత రాజశేఖర్, రాజశేఖర్ జీవిత, వీళ్ళిద్దరూ ఒకటే. నిజానికి వీరిద్దరూ కలిసి చేసిన ఏ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా చాలా సక్సెస్లు వచ్చాయి. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు అయినా, జీవిత గారు డైరెక్షన్ చేసిన రాజశేఖర్ గారి మూవీస్ అయినా, ఏదైనా సరే మంచి సక్సెస్ని చూశాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి, కొన్నాళ్ల పాటు రాజశేఖర్కి సరైన హిట్లు లేవు. పరాజయం వరుసగా పాలవటంతో కొద్దిగా డల్ అయ్యాడు రాజశేఖర్. మళ్ళీ గరుడ వేగ సినిమాతో తన పాత ఉనికిని చాటుకున్నాడు. ఇక నుంచి కథల్ని ఏరి కోరి సెలెక్ట్ చేసుకుంటే కానీ నటించను అంటూ ఒక ప్రెస్ మీట్లో చెప్పకనే చెప్పారు. ఇక విషయానికి వస్తే, రాజశేఖర్ గారికి త్రుటిలో తప్పింది ఒక పెద్ద ప్రమాదం. ఇంతకీ ఏంటది అంటే, ఆయన నటించేటప్పుడు ఎప్పుడూ కూడా చాలా రియలిస్టిక్గా నటిస్తారు. రియల్గా నటిస్తూనే సినిమాలో మ్యాజిక్ చేసేస్తారు రాజశేఖర్ గారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న ఒక యాక్షన్ ఫిలింలో తను పిస్తూల్ గురించి ఒక సీన్ ఉంది. అయితే దానిలో మిస్ఫైర్ అయ్యి గన్లో ఉన్న తుపాకీ తూటాలు పేలాయి. అయితే షూటింగ్కి వాడేది కేవలం డమ్మీ గన్లే కాబట్టి ఆయనకి కొద్దిగా దెబ్బ తగిలినప్పటికీ కూడా అదేమీ పెద్ద ప్రమాదకరంగా కాలేదని తెలుస్తుంది. అయితే ఒకవేళ కనుక అది కనుక నిజం బుల్లెట్లు అయి ఉండి, నిజం తూటాలు అయి ఉంటే మటుకు అది చాలా ప్రాబ్లం అయ్యేది. కానీ షూటింగ్కి సంబంధించింది కాబట్టి పెద్దగా భయపడటం లేదు. మొదటగా ఈ వార్త విన్న జీవిత కొద్దిగా ఆందోళన పడినప్పటికీ కూడా అది దమ్మి తూటాలని తెలిసి కొద్దిగా కుదుటపడ్డారు. అయితే దెబ్బ కొద్దిగా తగిలినప్పటికీ కూడా చాలామంది సెలబ్రిటీలు ఇంకా వారం రోజుల పాటు లీవ్ పెట్టేస్తారు. కానీ మన రాజశేఖర్ గారు మాత్రం వెంటనే ఒక వన్ డేలో పికప్ అయిపోయి మళ్ళీ షూటింగ్కి అటెండ్ అయ్యారట. చూసారా అండి ఆయన వర్క్ డెడికేషన్. దాదాపుగా 5-10 వయసు వస్తున్నప్పటికీ కూడా ఆయనలో ఉన్న ఎనర్జీ కానీ జోరు కానీ తగ్గలేదు. సో మీరు కూడా రాజశేఖర్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటే దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.